పార్టీలు ఉనికి చాటుకోవడంలో, ఉనికి కాపాడుకోవడంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఒక బలమైన పార్టీతో ఢీకొడి ఒక బలమైన ప్రత్యర్థిని గనక ప్రత్యర్థిపై గనక మాటలు తోటాలు సంధిస్తే గనక ఒక రకమైన మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ కోటాలో ఉంటాయి అని అనడానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక జగన్ గారికి సంబంధించి, జగన్ గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంబంధించి సిపిఐ ఏదైతే మాట్లాడుతుందో, సిపిఐ నేతలు ఈ మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేస్తున్న హడావుడి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అంటే ఆల్రెడీ కేంద్రమే చెప్పేసింది, ఒక రకంగా మూడు రాజధానుల ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, అది కూడా పార్లమెంటు సాక్షిగా. సో రాజ్యాంగ విరుద్ధంగా చేయడానికి ఎవరికి అధికారం లేదు, ఎవరికి అర్హత లేదు. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రజాస్వామ్య పరిపాలన సజావుగా సాగాలి అంటే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగ నియమాలకు లోబడి ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు కేంద్రం అదే పనిచేస్తుంది, రాజధానికి సంబంధించి రాజ్యాంగాలు ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి రాజధాని ఎక్కడ ఉంచాలి ఏంటి అనే దాని మీద కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వాలే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాయి కాబట్టి ఏ రాష్ట్రానికైనా కంప్లీట్గా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, జగన్మోహన్ రెడ్డి గారిదే కీలక నిర్ణయం అనేది కేంద్రం తేల్చేసింది. ఈ నేపథ్యంలో అంటే ఇంత జరిగినా ఇంక ఇది సాధ్యం కాదని తెలిసినా ఎందుకు ముఖ్యమంత్రి మీద సవాళ్ళు విసురుతారు, ఎందుకు ముఖ్యమంత్రికి వార్నింగ్లు ఇస్తారు అనేది ఇంకా పార్టీ నేతలకే అర్థం కావాలి. దానివల్ల ఒరిగేది ఏమన్నా ఉంటుందంటే ఏమీ ఉండదు. అయితే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న హడావుడు ఏంటంటే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బి టీము అని చెప్పుకుంటూ ఉంటారు దాన్ని. ఎందుకు తెలుగుదేశం పార్టీ బి టీం అయిందంటే, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు బి టీంగా చెప్పుకున్నారు, జనసేన వెంట తిరిగింది. ఎప్పుడైతే జనసేన వెళ్ళి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పోతు పెట్టుకుందో, భారతీయ జనతా పార్టీకి కాషాయానికి ఎర్రదండికి ఎప్పుడూ పడదు కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ పచ్చ జెండా వెనక వాళ్ళ జెండా పట్టుకుని నడవడం మొదలుపెట్టారు. అందుకే మొన్నటి వరకు జనసేన బి టీంగా చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బి టీంలుగా చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో ఓకే, ఈ ఏ పార్టీ పంచర చేరినా దేని వెనక తిరిగినా ఓకే, కమ్యూనిస్ట్ పార్టీలు ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, దాన్ని కూడా మనం విమర్శించడానికి సరిపోం. ఇదే టైంలో సిపిఐ నేత రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు వెంట తిరగడం ఒక రకంగా విమర్శల పాలైందా లేదా అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అప్పుడు ఆ మధ్యన అమరావతి పరిరక్షణకు సంబంధించి చంద్రబాబు వెళ్ళి ఆయన జోలు పట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమరావతి పరిరక్షణకు సంబంధించి, అప్పుడు చంద్రబాబు మరీ అతి భజనకారుడుగా ఆయన మారాడు అనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన వెళ్ళి రామకృష్ణ గారు వెనక వెళ్ళారు కాబట్టి. సో ఇదే టైంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ పార్టీ పార్టీలో ఉనికిని కూడా గుర్తించలేదు, అది వాళ్ళకి కూడా తెలుసు. అలాంటిది ఇప్పుడు సిపిఐ వాళ్ళు వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్షాన చేరడం, ఒక భజన బృందంగా మారిపోవడం, ఒక రాయలసీమ ప్రాంతానికి చెందిన రామకృష్ణ అలా మూడు రాజధానుల పార్టీలకు వ్యతిరేకంగా మారడం ఇప్పుడు ఏంటి అనేది విమర్శలు కూడా వినిపిస్తున్న టైంలో ఆయన ఏదో సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడంలో తప్పలేదు. అదే టైంలో జగన్ గారికి వాళ్ళు ఇస్తున్న వార్నింగ్లు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ నెలాఖరులోగా జగన్ గారి నిర్ణయం మార్చుకోవాలి రాజధాని మార్పుకు సంబంధించి, లేదంటే ఢిల్లీ వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి సిపిఐ హెచ్చరించింది. సిపిఐ నేత రామకృష్ణ గారు హెచ్చరించడం ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. అంటే ముఖ్యమంత్రికి రాజధానికి సంబంధించి ఒక డెడ్ లైన్ ఇవ్వడం సిపిఐ అనేది ఇప్పుడు చాలా హాస్యాస్పదం. అసలు రాజ్యాంగంలోనే లేదు మొర్రో అని చెప్తుంటే, కేంద్రమే సాక్షాత్తు ఇది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్తుంటే, నెలాఖరులోగా మీరు డెడ్ లైన్ పెట్టుకోండి, డెడ్ మార్చుకోండి, మనసు మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలని చేసే హెచ్చరికలు, దాన్ని అంటే ఏ రకంగా ఆ రాజకీయం చేస్తున్నారు, ఏ రకమైన ఆ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఆ నిర్ణయాలను చూడాలనేది ఇంకా ఆ వార్నింగ్లు ఇచ్చే నేతలకే తెలియాలనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం.